మిత్రులందరికీ నమస్కారం. ఇటీవల భారత పార్లమెంటులో సిటిజన్ అమెండ్మెంట్ యాక్ట్ ఏదైతే పౌరసత్వ సవరణ బిల్లు ఏదైతే పాస్ చేసి ఈరోజు చట్టంగా మారబడిందో దానిపైన కొంతమంది తప్పుడు ప్రచారం చేస్తూ ప్రజలను రెచ్చగొట్టే విధంగా ఆందోళనలకు ప్రేరేపించే విధంగా ప్రయత్నం చేస్తూ ఉన్నారు. వాస్తవంగా ఈ యొక్క సిటిజన్ అమెండ్మెంట్ యాక్ట్ ఏ వర్గానికి కానీ ఏ మతానికి కానీ ఏ ప్రాంతం వారికి కానీ ఏ భాష వారికి కానీ ఏ కులం వారికి కానీ ఆ రకంగా ఎవరికి వ్యతిరేకమైనటువంటి బిల్లు కాదది. వాస్తవంగాది మన దేశం స్వాతంత్రం వచ్చినప్పుడు మత ప్రాతిపాదికన పాకిస్తాన్లో ఉన్నటువంటి ప్రజలకు ఇక్కడ ఉన్నటువంటి వాళ్లకు విడిపోయినప్పుడు పాకిస్తాన్లో అత్యధికమైనటువంటి ప్రజలు ముస్లింలా ఉండబడ్డారు. భారతదేశంలో ఉన్నటువంటి ప్రజలు హిందువులుగా ఆ రోజు మత ప్రాతిపాదికన భారతదేశాన్ని కాంగ్రెస్ పార్టీ విభజించింది. కానీ నాటి ప్రధానమంత్రి అయినటువంటి పండిత్ జవహర్లాల్ నెహ్రూ గారికి పాకిస్తాన్ చెందినటువంటి లియాఖత్తిగాలి గారికి ఒక ఒప్పందం కుదిరింది. ఆ ఒప్పందంలో పాకిస్తాన్లో మైనార్టీలుగా ఉన్నటువంటి హిందువులకు కానీ సిక్కులకు కానీ క్రైస్తవులకు కానీ లేక బుద్ధులు కానీ జైనులు కానీ వాళ్లకు రక్షణ కల్పించాల్సినటువంటి బాధ్యత పాకిస్తాన్ ప్రభుత్వానిది. భారతదేశంలో ఉన్నటువంటి మైనార్టీలైనటువంటి ముస్లింలకు కానీ లేక ఇతర మతస్థులకు రక్షణ కల్పించాల్సినటువంటి బాధ్యత భారత ప్రభుత్వం మీద ఉండింది. కానీ దురదృష్టవశాత్తు పాకిస్తాన్లో గత 70 సంవత్సరాలుగా ఏ రకమైనటువంటి రక్షణ అక్కడ పాకిస్తాన్ ప్రభుత్వము ఇవ్వలేదు. ఆ రోజు పెద్ద సంఖ్యలో ఉన్నటువంటి హిందువులు ఈరోజు పూర్తిగా పాకిస్తాన్ నుంచి గెంటివేయబడ్డారు, మత మార్పిడి చేయబడ్డారు, అమ్మాయిలను బహిరంగంగా అత్యాచారాలకు గురిచేశారు, అమ్మాయిలను మత మార్పిడి చేసి వివాహాలు చేసుకున్నారు, ఆస్తులు స్వాధీనం చేసుకున్నారు, తన్ని తరిమేశారు పాకిస్తాన్ నుంచి హిందువులను, అదేవిధంగా క్రిస్టియన్లను, అదేవిధంగా సిక్కులను, బౌద్ధులను, జైనులను పాకిస్తాన్ నుంచి చాలా పెద్ద ఎత్తున ప్రజలందరూ కూడా భారతదేశంలోకి వచ్చారు. వారికి భారతదేశం తప్ప మరుదేశంలో వెళ్ళడానికి అవకాశం లేకుండింది. తప్పనిసరి పరిస్థితుల్లో ఆనాడు అధికారంలో ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ వాళ్ళందరినీ భారతదేశంలో తీసుకొచ్చింది. భారతదేశంలో తీసుకొచ్చారు కానీ వాళ్ళకి ఏ రకమైనటువంటి ఆశ్రయం ఇవ్వలేదు. వాళ్ళు శరణార్థులుగా మరి పాకిస్తాన్ నుంచి గెంటివేయబడి వివక్షత గురై భారతదేశంలో ఉంటున్నటువంటి వారికి కనీసం రేషన్ కార్డు కానీ, ఓటు హక్కు కానీ, ఇంటి సౌకర్యం కానీ, ఉద్యోగాలు కానీ, వ్యాపారం చేసుకున్నటువంటి హక్కులు కానీ లేకుండా వాళ్ళు ఫుట్పాత్ల మీద, రైల్వే స్టేషన్లో పట్టాల వెంట దుర్భరమైనటువంటి జీవితాన్ని నివసిస్తున్నటువంటి వాళ్లకు ఈరోజు నరేంద్ర మోడీ గారి ప్రభుత్వము పాకిస్తాన్లో మైనార్టీలుగా ఉన్నటువంటి వాళ్ళందరికీ కూడా ఎవరైతే భారతదేశంలో వచ్చి నివాసం ఉంటున్నారో వాళ్లకు పౌరసత్వం ఇద్దాము, కనీసమైనటువంటి మానవ హక్కులు కల్పిద్దాము, కనీసమైనటువంటి వాళ్ళ పౌర హక్కులు కల్పిద్దాము అనే దృక్పథంతో ఈరోజు వాళ్ళందరూ కూడా భారత పౌరసత్వం ఇవ్వాలని ఉభయ పార్లమెంటులో ఉన్నటువంటి
లోక్సభ రాజ్యసభలో ఎన్నికైనటువంటి ప్రజాప్రతినిధులు ఆమోదింపజేశారు. ఆ చట్టాన్ని ఈరోజు కొంతమంది వ్యతిరేకిస్తూ ఉన్నారు. ఇది ముస్లింలకు వ్యతిరేకమని, ఇది అస్సామీలకు వ్యతిరేకమని తప్పుడు ప్రచారం చేస్తూ ఉన్నారు. నేను సూటిగా ఈరోజు ఉద్యమం చేస్తున్నటువంటి ప్రతి ఒక్క రాజకీయ పార్టీని, ప్రతి ఒక్క సంస్థను ప్రశ్నిస్తూ ఉన్నాను. ఇది ముస్లింలకు, భారతీయ ముస్లింలకు ఒక్క శాతమైనా ఎవరికైనా వ్యతిరేకమైనటువంటి చట్టమా? వాళ్ళకి ఏ రకమైనటువంటి నష్టం కలిగిస్తుందా? లేక ఏ ఒక్క ఇతర మతస్థులకి ఏమైనా ఇబ్బంది కలిగిస్తుందా? ఈ దేశంలో ఉన్నటువంటి హిందువులకు కానీ, ముస్లింలకు కానీ, క్రిస్టియన్లకు కానీ ఒక్క శాతం కూడా, ఏ ఒక్క వ్యక్తికి కూడా నష్టం కలిగించినటువంటి చట్టము ఇది. కొంతమంది పాకిస్తాన్ నుంచి, బంగ్లాదేశ్ నుంచి, ఆఫ్ఘనిస్తాన్ నుంచి శరణార్థులుగా అక్కడ ప్రభుత్వాలు, అక్కడ ఉన్నటువంటి ఇస్లామిక్ ప్రభుత్వాలు మైనారిటీ ప్రజల మీద అనేక రకాలుగా నిర్లక్ష్యం చేసి, అక్కడ ఉన్నటువంటి మెజార్టీ ప్రజలతో అనేక రకాల అత్యాచారాలకు గురై, దోపిడీ గురై, మానభంగాలకు గురై, ఆస్తులు కోల్పోయి రెండో శ్రేణి ప్రవరులుగా బతకలేక ప్రాణాలు అరచేతిలో పెట్టుకొని కొన ఊపిరితో బ్రతుకు జీవుడా అంటూ భారతదేశానికి వచ్చినటువంటి వాళ్లకు ఈరోజు భారత ప్రభుత్వం పౌరసత్వం ఇచ్చిందే తప్ప ఏ ఒక్కరికి కూడా, ఏ ఒక్క ముస్లిం, సింగిల్ ముస్లిం పర్సన్ కూడా పౌరసత్వాన్ని తొలగించేటువంటి చట్టం కానీ, భారతదేశం నుంచి తరిమివేసే చట్టం కానీ, భారతదేశం నుంచి పంపించేటువంటి విషయం కానీ ఈ చట్టంలో లేదు. నేను తెలుగు ప్రజలందరినీ కోరుతా ఉన్నాను, ఈ చట్టంపైన అర్థం చేసుకోండి. ఈ చట్టం ఏ ముస్లింకైనా వ్యతిరేకమా? ఏ ఒక్క భారతీయుడికైనా వ్యతిరేకమా? ఏ ఒక్క మతానికైనా వ్యతిరేకమా? ఏ ఒక్క కులానికైనా వ్యతిరేకమా? ఏ ఒక్క ప్రాంతం వారికైనా వ్యతిరేకమా? ఏ ఒక్క భాష వారికైనా వ్యతిరేకమా? ఎందుకు ఈరోజు ఆందోళన జరుగుతూ ఉన్నాయి? ఇది పూర్తిగా నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం మీద కొన్ని విదేశీ శక్తులు, కొన్ని మతపరమైన శక్తులు, కొన్ని రాజకీయ శక్తులు కుట్ర పన్ని ఈరోజు ఆందోళన చేయాలని ప్రజలను రెచ్చగొడుతున్నారు. మతం పేరుతో ప్రజలను విభజించేటువంటి ప్రయత్నం, మతం పేరుతో ప్రజలను రెచ్చగొట్టేటువంటి ప్రయత్నం, మతం పేరుతో ఈరోజు తమ రాజకీయ స్వలాభాలను మరి ఈరోజు ఆశించి చేస్తున్నటువంటి ప్రయత్నమే తప్ప ఇందులో మరొకటి లేదు. నేను స్పష్టంగా మనవి చేస్తున్నాను, ముస్లిం సోదరులు ఎవరైతే ఈరోజు ఆందోళన చేస్తున్నారు, ఏ రాజకీయ పార్టీలైతే పిలుపుతో రాజకీయ పార్టీల కార్యకర్తలు ఈరోజు ఆందోళనలో పాల్గొంటున్నారో మీరందరూ కూడా ఆలోచన చేయండి. ఈ రకమైనటువంటి కార్యక్రమాల్లో పాల్గొని ఈరోజు ఈ యొక్క దేశంలో శాంతిని భంగం కలిగించకూడదని, మతం పేరుతో ప్రజలను విభజించకూడదని నేను మనవి చేస్తా ఉన్నాను. మహాత్మా గాంధీ 150వ జయంతి ఉత్సవాలను పెద్ద ఎత్తున దేశంలో మనం నిర్వహించుకుంటున్నటువంటి ఈ నేపథ్యంలో మనము శాంతికి ప్రాధాన్యత ఇవ్వాలి, మహాత్మా గాంధీ స్ఫూర్తితో పనిచేయాలి. ఈరోజు మన దేశం ప్రపంచంతో అన్ని రంగాలలో పోటీ పడేటువంటి ప్రయత్నం చేస్తా ఉంది. దేశ మౌలిక వసతులు కల్పించాలి, విద్య ఆరోగ్య వసతులు కల్పించాలి, దేశంలో విదేశీ పెట్టుబడులు తీసుకురావాలి, భారతదేశాన్ని ప్రపంచంలో అన్ని స్థాయిలో ముందుకు తీసుకెళ్ళాలి, ఉగ్రవాదాన్ని నిర్మించాలి. ఈరోజు భారతదేశము ఈరోజు అన్ని రంగాలలో అభివృద్ధి దిశలో ముందుకు వెళ్లాల్సినటువంటి ఈ సమయంలో వెళ్తున్నటువంటి ఈ సమయంలో మరి ఈ రకమైనటువంటి దేశ వ్యతిరేక లేక మతపరమైనటువంటి ఉద్రిక్తతను సృష్టించేటువంటి ఈ యొక్క ఉద్యమాల పట్ల ప్రజలు జాగ్రత్తగా ఉండాలని, ఈ రకమైనటువంటి మరి విభజించేటువంటి శక్తులను, దేశ వ్యతిరేక శక్తులను, విదేశీ శక్తుల యొక్క కుట్రలను తిప్పికొట్టాల్సిందిగా మనవి చేస్తూ ఉన్నాను, అందరికీ విజ్ఞప్తి చేస్తూ ఉన్నాను. ఉద్యమం చేసే ముందు, ఆందోళనలో పాల్గొనే ముందు ఈ యొక్క సిటిజన్ అమెండ్మెంట్ యాక్ట్ను ఒక్కసారి పరిశీలించాల్సిందిగా, చదవాల్సిందిగా, అర్థం చేసుకోవాల్సిందిగా ప్రతి ఒక్కరిని కోరుతా ఉన్నాను.
Subscribe us and press the bell icon for more interesting updates.